తెలంగాణ పొలిటికల్ సర్వేలో భాగంగా ఈరోజు మనము జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ గతంలో చూసుకుంటే జీవన్ రెడ్డి గారు 7000 మెజారిటీతో గెలుపొందారు. అలాగే ఇప్పుడు చూస్తే వామపక్షాలు టీడీపీ కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడి ఇక్కడ పోటీ చేయబోతున్నాయి. మరి టీఆర్ఎస్ పై ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని ఇక్కడి ప్రజలు అధికారంలోకి వస్తే బాగుంటుంది అని వారు అనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్దయ్య, మీ పేరు? మా పేరు మొహమ్మద్ రాజ్బకాష్. మీరు ఏం చేస్తుంటారు? నేను గిరిని నడిపిస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గంలో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను పుట్టిన నుంచి 74 సంవత్సరాలు, నాకు 70 వయసు ఉంది. అప్పటి నుంచి ఇదే ఇక్కడే ఉంటున్నాను. సపరేట్ తెలంగాణ వచ్చేసింది, కేసీఆర్ గారి పరిపాలన ఏమనిపించింది మీకు? నాకేమనిపించింది అంటే ఎవరికి ఏం చేసినా మనం ఏమి చేయలేదు కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మంచి పనులు చేసింది. ముసలోళ్ళకి కానీ ముడిగోళ్ళకి కానీ మన షాది ముబారక్ కానీ పెళ్లి కళ్యాణ్ లక్ష్మి కానీ ఇవన్నీ 200 రూపాయలు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు 15 రోజులు పంచాయత్ ఆఫీసులనే గడుచు. ఇప్పుడు ఎవరి అకౌంట్లకు వాడచ్చి తీసుకుపోతుంది. కాబట్టి మంచి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అది మాకేమి చేసినా ముస్లింకు మాత్రం ఏమి చేయలేదు, మైనార్టీకి ఒక రూపాయి పనిచేయలేదు. కాకపోతే షాది ముబారక్ అనేది ఇస్తుండు, ముసలోళ్లకు పింఛన్ ఇస్తుంది. పింఛన్ వస్తుందా? మాకు రాలేదు. మీకు రావాలంటే ఎంత వయసు ఎంత ఉంటుంది? నాకు 66 67 అంటే మీరు పింఛన్ కి అర్హులే. అర్హతులే కానీ రాలేదు. ఇక మనము అంటే మీరు అప్లై చేయలేదా? లేదా చేశాము. నాకు 65 నుంచి ఇస్తామన్నారు, 65లో నేను చేసిన, ఇంతవరకు రాలే. ఎందుకంటే ఎలక్షన్ గురించి ఆగిపోయిందని మాకు తెలుసు. వచ్చినాక ఇస్తాడు, ఏది పోదు. ఇయ్యకున్నా అరు లేకున్నా మేము ఏం తిన్నా కానీ టీఆర్ఎస్ గవర్నమెంటే కావాలి. ఇక్కడ జీవన్ రెడ్డి గారి పరిపాలన జీవన్ రెడ్డిది కానీ రమణ కానీ ఇదివరకు 2 సార్లు, ఒకసారి రమణ గెలిచిండు టీఆర్ఎస్ తో పొత్తు కొట్టుకుని, ఒకసారి జీవన్ రెడ్డి గెలిచిండు. ఒక రూపాయి డెవలప్మెంట్ కాలే. చేతి మీద చేతి ఎత్తాడు, ఆ భుజం మీద చేతి తమ్మి అన్న అన్ని అంటాడు, అంతే. ఏమి చేసి ఎలగబెట్టింది ఏమి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గట్టి పోటీని ఇస్తుంది అనుకుంటున్నారా? లే, ఎవడు నలుగురు కలిసి ఇప్పుడు దాన్ని ఏమంటారు, కూటమి. కూటమి ఆడు అడుగుంతాడు ఇటు గుంతాడు, కాకపోతే నడవ మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. ఎట్టి పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్ కి ఇక్కడ అభ్యర్థి బలంగా ఎవరున్నారంటే, నేనైతే చెప్తా, ఇప్పుడు సంజయ్ కుమార్ అని ఉన్నాడు, అతడు గట్టి కాదు. కాకపోతే రమణారావు అనేటైన మాత్రం పోటీ ఇవ్వగలుగుతాడు. వీళ్ళందరికీ మొగాడు, మంచి డబ్బు గలవాడు, మంచి తెలివిపాడు. నమస్తే అన్న. అన్న మీ పేరు? అన్న నా పేరు గంగాధర్. గంగాధర్ అన్న ఏం చేస్తుంటారన్న? టీ స్టాల్ నడుపుతా. టీ స్టాల్ నడుపుతా ఉంటారు అన్న. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గతంలో మాజీ ఎమ్మెల్యే అనొచ్చు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉన్నదన్న? నా అభిప్రాయం ప్రకారం అయితే బీసీలను అణగదొక్కిరేళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. నా అభిప్రాయం, నేను ఒక బీసీగా ఉండి బీసీని అణగదొక్కిరు. బీసీకి వేయాల, ఏ పార్టీకి వేయదు, బీసీ వేయాల. ఇప్పుడు బీసీల తరపు నుంచి ఎవరున్నారన్న, ఏ పార్టీ వారు ఉన్నారు? ఇక్కడ అయితే ఇప్పుడు ఎవరు లేరు ప్రస్తుతానికి. ఒకవేళ బీసీ వర్గం అయితే బీసీకి వేయాల. ఇప్పుడు రాష్ట్రం వైజ్ గా చూసుకుంటానా, ఈ నాలుగు మాత్రం వీళ్ళు బీసీలను మాత్రం అనగదొక్కిర్రు టీఆర్ఎస్ వాళ్ళు. ఓన్లీ రైతు సమస్య తప్ప వేరే సమస్య ఏం చెప్తలేరు. ఎవరి సమస్య పట్టించుకుంటలేరు. ఓ లోటల్ లోన్లు పెట్టుకున్నా కానీ వాడికి ఇవ్వలేడు. వీళ్ళ లోన్లు లేవు. 2 లక్షల లోన్ ఇస్తున్నాడు బీసీలకు. మీరు రాసిరు పేపర్లో కూడా రాసిరు, ఎవరికి ఇవ్వలేరు. అదంతా అణగదొక్కిర్రు. మరి ఏ పరిపాలన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకు ఏం ఒరిగేడిది ఏం లేదు కదా భయ్యా. మనం చేసుకున్న పని అయితే తప్పదు. కాకపోతే ఇట్లా సామాన్య దందా రోడ్ల మీద దందా చేసుకున్న వాళ్ళకి ఇంత ఉపాధి కల్పించాలి. కొద్దిగా లోన్స్ బీన్స్ ఇచ్చి ఆదుకోవాలి గవర్నమెంట్. అటువంటి వాళ్ళు వస్తే ఇంత ఫాయిదా మన మాసంటోడికి. నా పేరు మొహమ్మద్ గౌసద్దీన్ ఇల్యాస్ జున్ అంటారన్న. ఓకే అన్న, ఇక్కడ ఈ నియోజకవర్గంలో జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయన్న? అన్న మా జీవన్ రెడ్డి అన్న ఉన్నారన్న, దేవుని దయ వల్ల చాలా నైస్ క్యాండిడేట్. పీస్ఫుల్గా మాత్రం చాలా పనిచేశారు. అందరు లెక్క ఒక ఎమ్మెల్యే మినిస్టర్ లెక్క ఏడ్నో ఉండి, అంటే వేరే చోట నుండి నిలబడి ఈడికి రాకొచ్చి ఎమ్మెల్యేగా నిలబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అన్న అభివృద్ధిలో. అలాంటి వాళ్ళు కాకుండా మా జీవన్ అన్న లోకల్ క్యాండిడేట్ కాబట్టి మా అన్న మాత్రం
उदय 6 గంటల నుంచి పొద్దున్న 9 గంటల వరకు మా అన్న మాకు కార్యకర్తలకు గాని ఈ జగిత్యాల ఉన్న లోకల్ పబ్లిక్ గాని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ ఇబ్బందులు తీయాలని దాదాపు అన్న నాతో నిలబడి ఉంటాడు అన్న. అంటే ఇక్కడ ప్రజలకు జీవన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారా ఉన్నారండి? అన్న ఖచ్చితంగా ఉన్నారన్న, అవదని చెప్పా నేను, నా దేవుని తోడు చెప్తున్నాను, ముస్లిం నేను, ఖచ్చితంగా చెప్తున్నా. ఒక మాట అయితే నేను నిజం చెప్తున్నా, అన్న మాత్రం మబ్బుల లేసి ఒకవేళ ఎప్పుడైనా అసెంబ్లీ ఉంటే మాత్రం ఆడ ఉంటారు, కానీ అసెంబ్లీలు ఉన్నా ఒకవేళ ఆడ ఉంటారు, లేకుండా మాత్రం అన్న మాత్రం లోకల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా లోకల్ పబ్లిక్ గురించి 6 గంటల నుంచి 9 గంటల వరకు టైం కేటాయించి వాళ్ళ గురించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫోన్ చేసి కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ డిప్యూటీ ఎవరైనా కానీ ఎనీ. ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా జరిగిందన్న మీ నియోజకవర్గంలో? జీవన్ గారు మాజీ ఎమ్మెల్యే అనొచ్చు మనం. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్న సమయంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయి ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో? ఓకే అన్న, పర్లే. దాదాపు అయితే మాకు స్ట్రీట్ లైట్స్ కానీ ఒకటి, ఇంటి వాటర్ లైన్ కానీ రెండోది, మూడోది మన ఎస్ఆర్ఎస్పి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వాటర్ రైతుల గురించి జీవన్ రెడ్డి సాబ్ గురించి నేను పక్కా చెప్తాగా పక్కా చెప్పగలను. ఆనే మాత్రం ఫుల్ ఫైట్ చేసి మాత్రం మాకు ఎస్ఆర్ఎస్పి నుంచి రైతులకు మాత్రం వాటర్ ఇప్పించారన్న. ఓకే అన్న, అంటే చూసుకుంటే పైన చూసుకుంటే ఏమో గతంలో అధికార పార్టీగా టీఆర్ఎస్ ఉన్నది, ఇక్కడ ఏమో ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది, మరి ఎలాంటి అభివృద్ధి పరంగా ఎలాంటి ఇబ్బందులైనా మీరు ఏదో అన్న? మాకు టీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి మాకు ద్వేషం లేదు, కాంగ్రెస్ పార్టీ అనేది మాదని చెప్తలేను. ప్రతి కులాలు మతాలు తీసుకొని నడుచుకుంటా ఇప్పటి నుండి కాదు, ఇక కొన్ని సంవత్సరాల నుంచి కావచ్చు, కానీ ఇక నేను అప్పుడు పుట్టినో పుట్టలేదో అంత ఐడియా లేదు, కానీ జీవన్ రెడ్డి సాబ్ మాత్రం అన్ని కులాల మతాలకు తీసుకుని. ఈసారి మళ్ళీ జీవన్ రెడ్డి గారు ఒకవేళ ఎంత మెజారిటీతో గెలుపు పొందుతారని మీరు అనుకుంటున్నారు? నేను ఒకవేళ దేవుని దయ వల్ల మాలిక్ మీరు అల్లాహు తాలా షాహ ఈసారి గిట్ట, ఎందుకంటే మహాకూటమైంది కాబట్టి ఒక్క 30,000-40,000 మెజారిటీతో జీవన్ రెడ్డి సాబ్ జగిత్యాల గెలుస్తారు, ఇదైతే వాస్తవం. ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటారన్న ఇక్కడ? అన్న, టీఆర్ఎస్ పార్టీ గురించి నేనేమి చెప్పలేను, ఎందుకంటే అంత పెద్ద పొలిటికల్ లీడర్ గాను, కానీ ఒకటి మాత్రం అయితే వాస్తవం, టీఆర్ఎస్ పార్టీ సెంటర్లో వస్తా ఏమన్నా స్టేట్లో వస్తుందా రాదా నాకు తెలియదు, ఒకటి మాత్రం జగిత్యాల మాత్రం జీవన్ రెడ్డి సాబ్ అయితే గన్ షాట్ వస్తుంది. ఓకే అన్న, నమస్తే అన్న. అన్న మీ పేరు? బసీర్. బసీర్ గారు, మీ నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గము ఈ 4.5 కాలంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి సార్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ సంజయ్ కుమార్ డాక్టర్ సారు, ఇది నైస్ పర్సన్. అభివృద్ధి ఏ విధంగా జరిగింది? నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఐ హోప్ టీఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించిందన్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5? వెరీ గుడ్. ఇది వేరే వేరే స్కీమ్ ఉన్నాయి. మీ పేరన్న? నా పేరు రహీం. రహీం గారు, అన్న మీరు ఇక్కడ ఉండబట్టి ఈ నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నా. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, అంటే మీరు ఎన్నో రాజకీయ పార్టీలను చూసుంటారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అనొచ్చు మనము జీవన్ రెడ్డి గారిని, మరి ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందన్న ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది? పనితీరు అంటే బాగానే ఉంది, అక్కడ రూలింగ్ పార్టీ గవర్నమెంట్ వేరే ఉంది కదా, అట్లా కొద్దిగా కుంటుపడ్డట్టు ఉంది. మొత్తానికి అధికార పార్టీ పైన వేరే పార్టీ ఉండడం వల్ల ఇక్కడ మీ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది అంటారు. మళ్ళీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు కొనసాగుతాయి అనుకుంటున్నారు? అక్కడ ఏది పార్టీ ఫామ్ ఉన్నదే ఇక్కడ కొద్దిగా పనులు అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీనే ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి రాష్ట్ర పరిస్థితికి వస్తే ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడిందన్న, టీడీపీ కాంగ్రెస్ వామపక్షాలు అన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి, ఇప్పుడు టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఆ మహాకూటమి ప్రభావం టీఆర్ఎస్ పార్టీ పైన ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉండదంటే అది చెప్పాల, నథింగ్. అది నథింగ్ అది. అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారనే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మేము అడుగుతున్నామన్న, ఎన్నికల సమయంలో కాబట్టి రాజకీయ నాయకులు కూడా చూసి ప్రజలకు ఇక్కడ నిజంగానే ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి వారు కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. ఇప్పుడు సమస్యలు అంటే ఏమున్నాయి, మాకు రోడ్డు వెడల్పింగ్ లేదు ఇక్కడ జగిత్యాల, దావో గత కొన్ని సంవత్సరాల నుంచి అదే ఉంది సమస్య, మెయిన్ సమస్య. ట్రాఫిక్ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది బాగా, మొన్నటిదాకా యాక్సిడెంట్లు కూడా బాగానే అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ తాగునీటి సమస్య కానీ ఏమైనా ఉన్నాయి? తాగునీటి సమస్య అదే లేదు, తాగునీరు పర్లేదు, బాగుంది. ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి భయ్యా? అభివృద్ధి పనులు అయితే కొంచెం అధికారికైతే కొంచెం 50% మంచిగా జరుగుతున్నాయి.
ఇంకా కొంచెం జరగాల ఈ రోడ్ 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 సంబంధించిన విషయాలు అవి ఇంకా చిన్న చిన్న పనులు అంటే రోడ్ మెయిన్ అయితే మాకు రోడ్ ఇక్కడ రోడ్ కరెక్ట్ అయితే ఇట్లా మా జైత్యాలు బాగా అభివృద్ధి చెందని మా ఆలోచన బాగా మంచి రోడ్ అంటే ఏంటి వెడల్పు చేయాలంటున్నారా లేదంటే వెడల్పు రోడ్ మాత్రం న్యూ బస్టాండ్ నుంచి ఒళ్ళు బస్టాండ్ వరకు వెడల్పు జరిగితే అదొకటి మెయిన్ జగిత్యాలకి మెయిన్ అదొకటి ఇప్పుడు గతంలో చూసుకుంటే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది అంటే ఈ సమస్యను జీవన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారా గతంలో తీసుకెళ్ళాము అతని సమ లెటర్ రాసి అటు కేసీఆర్ దగ్గరకు పంపారు ఐసమ్ పేపర్లో మేము సార్ న్యూస్లో చూసినాం అది మా రెడ్డి సాబ్ అంటే ఎమ్మెల్యే సాబ్ అయితే సార్ మంచిగానే ఉంది పనితీరు ఇక్కడ ఈసారి సార్ ఎలక్షన్లు మాకే అతనికి వేయాలని చెప్పేసి మా యూత్ మొత్తం అంటే దాదాపు సపోర్ట్ అని చెప్పేసి చేసుకుంటున్నాం 4 సంవత్సరాల 3 నెలల సమయంలో అభివృద్ధి పనులు ఏం జరిగాయి ఇక్కడ జగిత్యాల అందే అంటే గొర్రెల పంపిణీలు అవి మన రీసెంట్గా మన మినీ డ్యామ్ అని చెప్పేసి చేపిత్తురు అదొకటి ఇంకా మంచి మంచి జరుగుతున్నాయి పనులు కాకపోతే బాగా స్లో నడుతున్నాయి అంటే బాగా స్లో నడుతున్నాయి అదొకటి ఇక వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినాక ఇంకా చేస్తారుగా అని చెప్పేసి హోప్ మీద మేమే ఉన్నాం ఈసారి మళ్ళీ ఎవరు గెలిస్తే ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధి ఇంకా స్పీడ్గా ఉంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యే సార్ జీవన్ రెడ్డి సార్ జీవన్ రెడ్డి గారే ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది భయ్య అంటే టీడీపీ కాంగ్రెస్ వామపక్షాలు కలిసాయి టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగబోతుంది మరి ఈ మహాకూటమి వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం ఉంటుంది అనుకుంటున్నారా నష్టం గురించి మనకైతే తెలియదు కానీ మామూలుగా అయితే ఇక్కడ జగిత్యాలకి అయితే మెయిన్ అయితే జీవన్ రెడ్డి అని చెప్పేసి మొత్తానికి జగిత్యాల నియోజకవర్గంలో అయితే జీవన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మీరు చెప్పండి మీ పేరు తమ్హీద్ తమ్హీద్ మీరు ఏం చేస్తుంటారు స్టడీ చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీకు అంటే ఓటు హక్కు వచ్చి ఉండదు ఇంకా ఓకే కానీ మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు ఉందంటారు బాగా జరిగిందా బాగానే జరిగింది ఇక్కడ జీవన్ రెడ్డి గారి పనితీరు ఎంతవరకు బాగుందంటారు వాళ్ళ పనితీరు అయితే మంచిగానే ఉంది కానీ వాళ్ళు గెలిస్తే ఇంకా మంచిగా చేపిస్తా అని చెప్పారు ఓకే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది ఎందుకు రాదు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ ఏమో తెలియదు అని కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అనుకుంటున్నారు ఎందుకు అంటే మీ అభిప్రాయం ఎందుకు వాళ్ళే వస్తారనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ పనులు కూడా చేపించడం కూడా మంచిగా ఉంది కొంచెం కృష్ణ ఏం చేస్తుంటారు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది బీకామ్ కంప్యూటర్స్ అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఓటు అనుకుంటాను ఇప్పుడు మీరు ఫస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే మీరు వేసే ఓటు మీ ఫస్ట్ ఓటు డిసెంబర్ 7వ తారీఖున మీ మొదటి ఓటును వినియోగించుకోబోతున్నారు ఏ పార్టీకి మీ ఓటు వేస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు జీవన్ రెడ్డి మన మనిషి మన ఓటు వేయడానికి ముందు మన మనిషి మనకు చేసే మనిషి ఎవరు అనేది మనం ఆలోచించాలి ఓటు హక్కునే చాలా ఇంపార్టెంట్ మనకి యువత అనే యువత చేతిలో ఉంది రాజకీయం అంతేనే ఎవరికైనా మనం ఓటు వేస్తాము అందుకని చెప్పి మా జీవన్ రెడ్డి సార్ రైటే అంటే మాతోటి ఉంటాడు కాబట్టి మా మనిషి అన్నట్టు మాకు ఉంటుంది అందుకే ఆ సారిగా మేము ఓటు వేయాలని ప్రజలతో జీవన్ రెడ్డి గారు ఎలా ఉంటారు అంటే కలిసి ఉంటారా లేదంటే ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో లేరు అని కొద్దిమంది చెప్తుంటారు ఆ విధంగా అందుబాటులో ఉంటారా ఉండరా చెప్తుంటారు భయ్యా కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు కొంతమంది పుట్టిస్తారు అలా ఉంటారు కాబట్టి చెప్పలేము కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కొంచెం గుర్తుంటుంది గుర్తుండకపోవచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తారు కాకపోతే మీ జీవన్ రెడ్డి గారు అయితే మీకు అందుబాటులో ఉన్నారా లేరా ఉన్నారు సారు మంచిగా చూసుకుంటారు సార్ తోటి కూడా అవుతుంది వర్క్ సార్ గురించి కూడా తెలుసు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పార్టీ అక్కడకేమో కానీ మాకు ఇక్కడ మాత్రం మాకు జీవన్ రెడ్డి సార్ అయితే మాకు ఇంపార్టెంట్ మేము అనుకుంటున్నాం సార్ మేము ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి